హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వినాయక చవితి స్పెషల్లో జిల్లేడుకాయలు, అంటే ఏం లేదండి, స్టఫింగ్ తోటి మనం వినాయకుడికి నైవేద్యం వండుకుంటాము. అలాగే ఉండ్రాళ్ళ తయారీ. ఈ ఉండ్రాళ్ళు తయారు చేసుకుని మనం పాయసంగా కూడా చేసుకోవచ్చు. ఆ ఉండ్రాళ్ళ తయారీ ఎలాగో ఇప్పుడు చూద్దామండి. ముందు ఉండ్రాళ్ళకి చూద్దాము. నేను ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నానండి, మరపిండేనండి ఇది, నేనేమి ఎక్కడ తడిపిండి ఏది కాదు. ఒక ముప్పావు కప్పు బెల్లం అండి, ఒకటింపావు కప్పు వాటరు, చిటికెడు ఉప్పు వెయ్యాలి, చప్పగా లేకుండా ఉంటాయండి, కొద్దిగా యాలక్కాయ పొడి. ఇవి ఉండ్రాళ్ళకు కావలసినవి. ఇంకా ఇక్కడ మనకి జిల్లేడుకాయలకు కావలసినవి ఉన్నాయండి. అంటే ఏమీ లేదు, ఉండ్రాళ్ళల్లాగే ఉంటాయి, లోపల స్టఫింగ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు కొంతమంది బియ్యం పిండితో చేస్తారు, నేను బియ్యం రవ్వతో చేస్తున్నానండి. చూసారా, బియ్యం రవ్వ తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం రవ్వకి 2 కప్పుల నీళ్ళండి. ఇది మనం ఉడకబెట్టుకోవాలి రవ్వని. అలాగే 1 కప్పు కొబ్బరి స్టఫింగ్ అండి ఇది. 1 కప్పు కొబ్బరి, 1/2 కప్పు 1/3 కప్పు దాకా తీసుకున్నానండి, 1/2 కప్పు కాదు 1/3 కప్పు బెల్లం. ఇది దీనికి కావలసిన పదార్థాలు. 1/2 చెంచా యాలక్కాయ పొడి, చిటికెడు, మనకి ఉప్పు, 1-2 చెంచాలు నెయ్యి. ఇవి దీనికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు చూసేద్దామా, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు రెండు నైవేద్యాలేనండి దేవుడికి. పండగ రోజు మీరు అందరు చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలన్న కోరికతోటి నేను ఇలాగా చక్కగా అన్ని నైవేద్యాలు, భగవంతుడికి ఇష్టమైనవన్నీ కూడా వీడియోలు చేసి పెడుతున్నానండి. తప్పకుండా మీరు చేసి మీ కమెంట్స్ ని కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ముందుగా మనం ఉండ్రాళ్ళను తయారు చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మనం 1/2 కప్పు వాటర్ తీసుకున్నాం కదా, ఇవి పోసేసేద్దామండి. పోసేసి కొద్దిగా మనం సాల్ట్ వేద్దాం. ఇందులో 1 చిటికెడు సాల్ట్ వేద్దాం. వేసేసి కలయి పెట్టేసేసుకుని దీన్ని బాయిల్ అవనిద్దామండి. వాటర్ అంతా కూడా మనకి బాయిల్ అవుతున్నదండి. బెల్లం తీసుకున్నాం కదా 1/4 కప్పు, దీన్ని వేసేసి కరగనిద్దామండి. ఇవి ఆవిరి మీద కొంచెం మనం ఉడకబెట్టుకోవచ్చు, లేదు డైరెక్ట్ గా ఇట్లా కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు దేవుడికి. బెల్లం కరిగే వరకు వెయిట్ చేయాలి. బెల్లము చక్కగా ఉడికింది చూడండి. ఇప్పుడు ఇందులో 1 చెంచా మనం నెయ్యి వేసుకుందామండి. పాకం రానవసరం లేదండి, ఉడికితే చాలు. సిమ్లో పెట్టేసేసుకుని మనం పిండి నిదానంగా పోసుకుందాం. చూసారా, చక్కగా మనకి రెడీ అయిపోతున్నాయి ఉండ్రాళ్ళు. దీంతో పాయసం కూడా చేసుకోవచ్చండి. పాలు కాచేసి చక్కగా మనం పాయసం కూడా చేసుకోవచ్చు, ఉండ్రాళ్ళ పాయసం. చూసారా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి 10 నిమిషాలు పక్క నుంచేద్దామండి. చల్లారిన తర్వాత దీన్ని ఉండలు చేసుకుని ఆవిరి మీద ఉడకబెట్టుకుందామండి. ఇష్టం ఉంటే ఇందులో యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చండి. నేను 1 చిటికెడు వేస్తున్నాను చూడండి. ఎట్లయినా వేసుకోవచ్చండి, పాకంలో వేయచ్చు, లేదు అంటే కనుక మనం ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం 10 నిమిషాలు దీన్ని చల్లారి. పిండి మనకి చక్కగా చల్లారిపోయిందండి. ఒక్కసారి దీన్ని ముద్దలాగా కలిపేసుకుందాం. కలిపేసుకుని చిన్న చిన్న గోళీలాగా మనం ఉసిరికాయలంతా చేసుకోవచ్చు. సైజ్ అనేది మన టేస్ట్ని బట్టి ఉంటుందండి. చిన్నవి కావాలనుకుంటే చిన్నవి, పెద్దవి కావాలనుకుంటే కొంచెం పెద్దవి. సైజ్ అనేది మన ఇష్టాన్ని బట్టి. చేతికి అంటుకోకుండా కొద్దిగా మనం నెయ్యి రాసేసుకుని ఉండలు చేద్దామండి. చూసారా, గులాబ్ జామున్ లాగా మనం ఇట్లా రౌండ్గా చేసేసుకొని స్టీల్ ప్లేట్కి మనం 1 నెయ్యి రాసుకొని దీని మీద సెట్ చేసేసుకుందాం. బాండీలో మనం నీళ్లు పోసుకొని దాని మీద స్టీమ్ మీద మనం ఉడికించుకుందామండి. అన్నీ కూడా ఇట్లా ఉండలు చేసేసుకుందాం. చక్కగా మనం ఇటువంటి స్టాండ్ ఏదన్నా మనకి ఉంటే డైనింగ్ టేబుల్ మీద, ఇలా ఓ ప్లేట్ వేసానండి వాటర్ ఇందులోకి రాకుండా. ఇవన్నీ ఇట్లా చేసుకున్నాను చూడండి, ఉండ్రాళ్ళు చక్కగా వచ్చినాయి చూడండి.
మనకు గులాబ్ జామ్ లాగా చేసుకోవటమేనండి, మీకు ఈజీగా చెప్తున్నాను. మీరు పరమాన్నం చేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ ఉండల్ని డైరెక్ట్ గా ఉడికేటప్పుడు పాలల్లో వేసేసేయటమేనండి. వేసేసి మన పాలతెళికలు చెప్పాను కదా, అట్లాగే కొంచెం పచ్చి కొబ్బరి యాలక్కాయ అన్ని వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుందండి. ఉడకబెట్టిన అవసరం లేదండి. పరమాన్నం చేసుకునేటట్లయితే మనం డైరెక్ట్ గా ఇట్లా ఉండ్రాళ్ళుగా తినాలి అంటే ఒక 5 నిమిషాల పాటు దీన్ని స్టీమ్ మీద సిమ్ లో ఉడకనిద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూస్తున్నారా, చక్కగా మనకి ఉండ్రాళ్ళన్నీ కూడా ఉడికిపోయినాయి. చూడండి, స్టీమ్ మీద ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే చాలు. ఇవి మనం చక్క వేడి వేడిగా నైవేద్యం పెట్టుకుని దేవుడికి ప్రసాదంగా మనం స్వీకరించవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకుందాం. ఇప్పుడు మనం జిల్లేడుకాయలు తయారు చేసుకుందామండి. ఫస్ట్ మనం కొబ్బరి వేసేసేద్దాము. అంటే ఇది స్టఫింగ్ అండి, మనకి రవ్వతో వండుకుంటున్నాం కదా, బియ్యం రవ్వతోటి. లోపల మనకి చక్కగా ఈ కొబ్బరి ఉండలు ఉంటాయి, బయట మనకి బియ్యం రవ్వది తోపు ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా కలిపి పెట్టుకుందాం. 1 నిమిషం వేడి పడినాక మనం బెల్లం వేసేసేద్దామండి. ఇందులో కొబ్బరి వేడెక్కిందండి, చక్కగా మనం ఇప్పుడు బెల్లం తీసుకున్నాం కదా, ఇది కూడా వేసేసేద్దాం. 1/4 కప్పు బెల్లం వేస్తున్నానండి. ఫుల్గా వేసుకుంటే తీపి ఓవర్గా ఉంటుందండి, అందువల్ల నేను 1/4 కప్పే వేస్తున్నాను. ఓవర్ స్వీట్ కూడా మనం తినలేం కదా, అందువల్ల కొంచెం సమంగా వేసుకోవాలి. నేను సిమ్లో దీన్ని వేయిస్తున్నానండి. మొత్తం కరిగిపోయాక చూద్దాము. కొబ్బరి వేగిపోయింది చూడండి, చక్కగా మనకి కొబ్బరి వేగింది. ఇప్పుడు ఇందులో యాలక్కాయ పొడి వేసేసుకుందాం. నేను 1/2 స్పూన్ తీసుకున్నానండి. ముందుగా పెట్టడానికి రీజన్ ఏంటంటేనండి, వినాయక చవితి పండుగ 2 డేస్లోకి వచ్చేసింది కదా, అందువల్ల కొంచెం ముందుగా పెడితే మీరు అన్ని ఐటమ్స్ కూడా రెడీగా చేసి పెట్టుకుంటారు. బియ్యం రవ్వ కానీ అన్ని మీరు రెడీగా పెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియోలు ఫ్రెష్గా పెడుతున్నానండి. కాస్త నెయ్యి వేద్దాము, రుచి బాగుంటుందండి. పూర్ణంలాగా కదా ఇది స్టఫింగ్. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసేసి మూత పెట్టి చల్లారనిద్దామండి. దీన్ని మళ్ళీ వేరే బాండి తీసుకుని దాన్ని వేడి చేసుకుని, ఇందాక మనం రవ్వ చూసాం కదండి, బియ్యం రవ్వ. ఇది ఇన్స్టెంట్ గా కూడా అమ్ముతున్నారండి, లలిత బ్రాండ్ రవ్వ వాడతాను నేను, చాలా బాగుంటుంది. 1 కప్పు బియ్యం రవ్వకి మనం 2 కప్పుల వాటర్ అనుకున్నాం, అంటే 1:2 రేషియో అండి. ఇప్పుడు ఈ 2 కప్పుల వాటర్ మనం బాండీలో పోసేసుకున్నాం. ఇది ఎసర్ రావాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం, అంటే పిండి చప్పగా ఉండకుండా మనకి 1/2 స్పూను ఉప్పు వేస్తున్నాను. ఇది పిండి వండుకుని మనం ఈ కొబ్బరి ఉండలు చేసుకుని స్టఫ్ చేసుకుంటామండి. ఇందులో ఇప్పుడు ఇది ఉడకనిద్దామండి, వాటర్ మూత పెట్టేసి. వాటర్ బాయిల్ అవుతుంది చూడండి చక్కగా. ఇప్పుడు మనం 1 చెంచా నెయ్యి ఇందులో మనం వేసేసుకుందామండి, పిండి మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రవ్వ పోసేసుకుందామండి మనం. కలిపేసేసుకొని సిమ్లో దీన్ని మొత్తం ఉడకనిద్దామండి. అట్ట కట్టకుండా ఉడకబెట్టుకోవాలండి, అట్ట కట్టకూడదు. నీరు అయిపోగానే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం. ఇప్పుడు లిడ్ పెట్టేసేసుకుందామండి. లిడ్ పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకుని ఉడకనిద్దామండి. ఒకసారి మనం మూత తీసి కలిపి పెట్టుకుందాం. చూస్తున్నారా చక్కగా నీరంతా కూడా ఎగిరిపోయింది. కొంచెం రవ్వ ఉడకాలి కదండి, అందువల్ల మనం దీన్ని బాగా ఉడకనిద్దామండి. అట్ట కట్టకూడదు, అట్ట కడితే మనకి ఉండవదండి. ఇది ఇంకా ఉడకాలి చూడండి, రవ్వ మనకి తెల్లగా ఉంది. కొంచెం మెత్తగా ఉడకాలి, జాగ్రత్తగా మనం కలుపుకుంటూ దీన్ని మూత పెట్టి ఉడకనివ్వాలి. మళ్ళీ 1-2 నిమిషాలు దీన్ని ఉడకనిద్దామండి. మళ్ళీ ఒకసారి మూత తీసి మనం కలిపి పెట్టుకుందాం. చూస్తున్నారా చక్కగా పిండంతా కూడా ఉడికిపోయింది చూడండి, ఎక్కడా కూడా మనకి రవ్వ కనపడట్లేదు. ఇప్పుడు అట్ట కూడా కట్టలేదు చూడండి మనకి కింద.
దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు దీన్ని చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మనం ఉండలు చుట్టుకుందామండి. పిండి మనకి కొంచెం చల్లారాలండి. ఇట్లాగా నీళ్ల గిన్నె దగ్గర పెట్టుకుని మనం తడి చేసుకుంటూ దీన్ని చేతిలో ఉండల్లాగా ఉండరాళ్ళలాగా చుట్టుకోవాలండి. ఉండరాళ్ళు పెట్టుకున్నాం కదా మనం వేడియో, అట్లాగా చుట్టుకోవాలి. ఈ కొబ్బరి కూడా మనకి చల్లారిపోయిందండి. చక్కగా ఇట్లా మనం రౌండ్గా ఉండలు చేసుకుందామండి. ఇట్లా ఉండలు చేసేసుకుని అన్ని ఇప్పుడు ఈ స్టఫింగ్ని దాంట్లో పెడదామండి. అది మనకి పిండి ఉడికింది కదా, దాంట్లో స్టఫ్ చేసేద్దామండి. కొబ్బరి ఉండలన్నీ మనం ఇలా చుట్టేసేసుకున్నాం కదా రౌండ్గా, ఇప్పుడు దీంట్లో స్టఫ్ చేద్దామండి. ఇది మనం ఒక ఉండలాగా చేసుకొని దీంట్లో గుంటలాగా చేసుకోవాలండి. ఇట్లాగా గుంటలాగా చేసుకొని ఇది స్టఫ్ చేసేసి మొత్తం మనం కవర్ చేసేద్దామండి. ఇట్లా మొత్తం కొంచెం పైన మనం పెట్టేసేసుకొని స్టఫ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. చూస్తున్నారా మనకి జిల్లేడుకాయలు రెడీ అయిపోతున్నాయండి. అన్నీ కూడా ఇట్లా తయారు చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకుందామండి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి, ఇట్లా ఈజీగా కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు కొంచెం పిండిని మనం తడి చేయి చేసుకుంటూ ఉండాలండి. కొద్దిగా పిండిని ఇట్లాగ మనం పెట్టేసేసుకొని ఒక కొబ్బరుండ తీసుకొని పైన మళ్ళీ కొంచెం పిండిని మనం స్టఫ్ చేసుకుంటూ ఇది కవర్ అయ్యేటట్టుగా కొద్దిగా తడి చేసుకుంటూ చేతికి ఇట్లా చుట్టుకోవాలండి. చూసారా ఎంతో ఈజీగా మనకి రెడీ అయిపోతున్నాయి. చూస్తున్నారు కదండి, చక్కగా మనం స్టఫ్ చేసుకున్నటువంటి జిల్లేడుకాయలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఉండ్రాళ్ళు చేసుకున్నాం కదండి ఇందాక ఇట్లా స్టీమ్ మీద పెట్టుకున్నాం, అవి కూడా ఇందులో మనం పెట్టేసేసుకుందాము. చూడండి స్టీమ్ మీద ఉడికినాయి కదా ఉండ్రాళ్ళు. అన్ని ఐటమ్స్ రెడీ చేసుకుంటారు, బియ్యం పిండి అన్నీ అని ముందుగా పెడుతున్నానండి వీడియోలు. చూడండి ఎంత బాగున్నాయో ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దామండి. స్టఫింగ్ చేశాం కదా, చూస్తున్నారా మధ్యకి కట్ చేశాము. చూడండి ఎంత బాగుందో. ఇలాగా మీరు కూడా తయారు చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.